భారతీయ జనతా పార్టీ బలపరిచిన జనసేన కార్పొరేటర్ అభ్యర్థి కత్తి డేవిడ్ గారి ప్రచారంలో ఈ రోజున అడుగడుగున ప్రజలు స్వచ్ఛందంగా మద్దతిస్తాం, గెలుపుకి భరోసానిస్తున్నారు, నిస్వార్థ సేవకి పట్టం కడతామని చెప్పి వారందరూ కూడా మాకు హామీ ఇస్తా ఉంటారు. మరి ఈ సందర్భంలో 49వ డివిజన్లో జనసేన పార్టీ గెలుపు ఖాయమని మాకు సంపూర్ణ విశ్వాసం. ఈ డివిజన్లో పోటీ అధికార పార్టీకి జనసేన పార్టీకి మాత్రమే. అయితే ఈ పోటీని ప్రజలు ఏ రకంగా చూడాలి, ప్రజలు ఏ రకంగా ఓటేయాలనేది కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి, ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ పోటీ దళితుల కోసం నిత్యం పోరాటం చేసినటువంటి దళిత ఉద్యమకారుడు ఒక పక్కన కత్తిడేవిడిగా, మరొక పక్కన దళితులను అవమానించినా సరే కనీసం నోరు మెదపకుండా మౌనంగా ముందుకు పోయినటువంటి దళిత ద్రోహి మరొక పక్కన, ఒక పక్కన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిస్వార్థ సేవకుడికి పేరు మార్చుకున్నటువంటి మంచి వ్యక్తి కత్తి డేవిడ్ గారు ఒక పక్కన, ఏ పనికి వచ్చినా ప్రతి పనికి ఒక రేటు కట్టి కమిషన్ వసూలు చేసేటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మరొక పక్కన, తెల్లని కాగితం లాంటి మంచి వ్యక్తి కత్తి డేవిడ్ ఒక పక్కన, మరొక పక్కన గురువుకే పంగనామాలు పెట్టి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఒక చీట మరొక పక్కన, స్థానిక అభ్యర్థి అయినటువంటి కత్తి డేవిడ్ గారు ఒక పక్కన, స్థానికేతుడైనటువంటి బుల్లా విజయ్ మరొక పక్కన. ప్రజలు కూడా ఆలోచన చేయాలి, అన్ని అంశాలను కూడా బేరీజ్ చేస్తాం, బేరీజ్ చేసుకుని కత్తి డేవిడ్ గారికి పట్టం కట్టాలి. అదేవిధంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు 20 నెలలుగా నియోజకవర్గ అభివృద్ధిని గాలి పట్టేశారు. అటువంటి వ్యక్తిని ఎవరు కూడా తొమ్ముకాయారు. ప్రజా వ్యతిరేక విధానాలు, వ్యక్తిగత ఆర్థిక స్వార్థం కోసమే నిరంతరం ఆయన పనిచేసినటువంటి. అదేవిధంగా నగరాలకి ఒక అసెంబ్లీ స్థానాన్ని కేటాయించి రాష్ట వ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజున మనం అండగా నిలబడాలి, బలంగా ఓట్లు వేయాలి. తద్వారా స్థానిక కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు గెలిచేలాగా నగరాల పురస్కర్లు కూడా మద్దతీయాలని కూడా విజ్ఞప్తి చేస్తాను. ఎన్నికలు అయిన తర్వాత, గతంలో చూసాం, ఎన్నికలు అయిన తర్వాత మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మనల్ని వదిలేస్తారు. ఈరోజు మనం బలంగా ఉన్నాం కాబట్టే ప్రతి పనికి మన దగ్గరికి వస్తా ఉన్నాం, మళ్ళీ ప్రాధాయపడతా ఉన్నాం. మనల్ని గుర్తించారు ఈ రోజున, గతంలో మనల్ని ఛేదరించుకున్నారు, మనల్ని అవమానపరిచారు, ఈ విషయాల్ని మర్చిపోయి మనం ఐకమత్యంగా ఉండాలి. ఒకరి గురించి కలహించుకోవద్దు. మనలో ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే ఇన్ని కుట్రలు చేసేటువంటి వ్యక్తిని తిప్పి కొట్టాలని కూడా నేను ప్రధానంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు కూడా ఆ బాధ్యతని తీసుకోవాలి. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.